దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ను తెలంగాణలో ప్రారంభించుకోవడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఎల్బీ నగర్ పరిధిలోని పొతులగూడలో 500 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్లాంట్లో నిత్యం 500 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. దీని ద్వారా వచ్చిన సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర రాయి ఇటుకలను వేరు చేసి వాటితో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్బాత్ టైల్స్ వంటివి తయారు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ ఎగ్గె మల్లేశం, శ్రీ బొగ్గారపు దయానంద్, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత, శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.